పిల్లలందరూ ఏడుస్తూ ఉన్నారు, మా వద్దన అందరూ కూడా. ఏంటంటే ఇది ఎంత దారుణంగా మేబీ ఈ ఒక్క విషయంతోనే అందరికీ బిరి తెచ్చుకుంటారేమో అని పిల్లల్ని సేఫ్ చేయగలుగుతారు. నో మీన్స్ నో అని ఆడపిల్లలు ఎప్పుడు గొడవ పెడుతున్నారు. అంటే ఒక అమ్మాయి మీద అమ్మాయి పర్మిషన్ లేకుండా ఒక మాట్లాడడం లేదు, టచ్ చేయడం లేదు. ఆ విషయం గుర్తించుకోవాలి మగాళ్ళందరూ, ఆడపిల్లలందరూ భయపడుతున్నాను. పరిస్థితులు ఉన్నాయి, చాలా బాధ అనిపిస్తుంది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. సుకుమార్ గారు అయిన సురేందర్ సార్ థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాని ప్రమోట్ చేస్తున్నారంటే మొన్న మీరు రాజావర్ రాణి గారు ఒక మాట చెప్పగానే అది ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. ఈవెన్ తను మంచి కంటెంట్ ఉన్నప్పటికీ మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ముందుకెళ్తాం. ఇందులో నేను నాలుగు పాటలు నేనే రాశాను. స్పెషల్ థ్యాంక్స్ టు అజయ్ సార్, ఎందుకంటే పాట దానికి ఒక కల్చర్ ఉంటుంది, ప్రతి సన్నివేశం ఒక కల్చర్. డెఫినెట్గా పాట అనే దాన్ని బాగా రాయించుకొని బాగా చేయించుకుంటేనే అది నిలబడుద్ది. అంతటి తనకి స్క్రిప్ట్ పట్ల, అజయ్ సార్కి ఎంత స్క్రిప్ట్ పట్ల ఎంత నిబద్ధత ఉందో పాట పట్ల కూడా అంతే. తెలుగు చదవలేడు ఆయన, తెలుగు మాట్లాడతాడని తెలుగు రాదు. బట్ ఏంటంటే ప్రతి ఒక్క పాటలో ఉన్నటువంటి భావం ఎంత బాగా రాబట్టుకోవచ్చు. మీరు క్రూ అంతా చూస్తే అర్థమవుతుంది, ఎంత పెద్ద సినిమాకి తగ్గట్టుగానే క్రూ అంతా చూడండి. ఒక చిన్న సినిమా అనే ఫీల్ అయితే ఎక్కడ ఉండదు. మ్యూజిక్ వచ్చేసి రాణ్ ఈతన్ యోహన్ చేశారు, చెన్నై బేస్డ్ మ్యూజిషియన్. ఒక టిపికల్ స్టైల్ అన్నమాట, అంటే రొటీన్గా ఉండవు పాటలు. డెఫినెట్గా మీరు నాకు ఆల్రెడీ యూట్యూబ్లో రిలీజ్ అయిన ఎగిరే ఎగిరే పాట సిడ్ శ్రీరామ్ది చాలా చాలా వ్యూస్ వచ్చాయి. నాకు స్పెషల్గా అప్రిషియేషన్ వచ్చిందంటే చాలా ఇండస్ట్రీ నుండి కూడా చాలా ఫోన్లు వచ్చాయి. స్టాండర్డ్ ఆ లెవెల్లో ఉంటుంది అన్నమాట, పాటలు కానీ లిరిక్స్ కానీ. బేసికల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత మంచి ఇంత పెద్ద స్టేజ్ మీద నిల్చున్నానంటే దట్స్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అజయ్ సార్. అండ్ అశోక్ సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అప్పుడు సినిమా ప్రైమరీ డేస్లో ఆయన యూస్లో ఉన్నా కూడా టెక్నీషియన్ అందరినీ ఆయన త్రూ ఫోన్ ద్వారా మాట్లాడి ఎంత చాలా పాజిటివ్ వైబ్లో స్టార్ట్ అయింది సినిమా అంతా. ఫ్రమ్ ద డే వన్ నుండి కూడా ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత ఇంత వటుడు ఇంత అన్న రేంజ్లో నాకు తెలిసి మదనం ఈజ్ గోయింగ్ టు బి ఏ బ్లాస్ట్ ఐ థింక్. డెఫినెట్గా హానెస్ట్గా సిన్సియర్గా ప్రయత్నించారు అందరూ. సాయి అండ్ భావన కూడా తెర మీద ఎంత అద్భుతంగా ఉంటారంటే డెఫినెట్గా సినిమా చూసిన రోజున మీరు సర్ప్రైజ్ అవుతారు. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది సినిమా, డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ అయితే ఉంటుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి తప్పనిసరిగా. నేను ఇంత మంచి సినిమాలో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆదిత్య మ్యూజిక్కి స్పెషల్ థ్యాంక్స్, వాళ్ళు తీసుకున్నారు రైట్స్ అన్ని. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో డిటిఎస్ రాధాకృష్ణ గారు మాట్లాడతారు. ఓకే, ఆయన వచ్చేలోపు భావనారావు మాటలు వినేద్దాము. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చేసిన గెస్ట్ మా సుకుమార్ సార్ అండ్ సురేందర్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆ ఫిల్మ్. సో నేను ఈ మూవీలో సుజి అనే క్యారెక్టర్ చేశాను. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దివ్యా మ్యామ్ అండ్ అశోక్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్. And I feel so lucky and obviously Ajay sir for selecting me. Everyone has put in a very hard work andi. So it's a very unique story. Please do see it and support us. Thank you. Thank you so much dear. So Suji tarvata Ram maatladtane baaguntundi. Sai ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్య అతిథులైన సుకుమార్ గారు, సురేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా నిజంగా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ దివ్యా మ్యామ్ గారికి, మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టిన మా డైరెక్టర్ గారు అజయ్ సాయి మణికందన్ గారు, ఆయనే ఈ కుర్రాడు బాగా చేస్తాడు ఒకసారి చూడండి అని చెప్పి ప్రొడ్యూసర్స్కి ఇంట్రడ్యూస్ చేసి నా వీడియో క్లిప్స్ పంపించిన ఫొటోస్ పంపించి ఆయన, అంటే ఆయనకి నా లైఫ్లో ఎప్పుడూ ఒక స్థానం ఉంటుంది. ఎందుకంటే అందరూ నువ్వు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు, యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు అంటే నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నాను, నేను చిన్నప్పుడు డ్యాన్స్ క్లాస్కి వెళ్తే అక్కడే నాలుగు అద్దాలు ఉండేవి, ఆయన దగ్గరే నేను ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నాను. సో ఫ్యూచర్లో నేను ఎక్కడైనా ఏదైనా అంటే ఆర్ పాస్ట్లో నేను అన్న సినిమాలు బాగా చేశాను అని ఎవరైనా అంటే దానికి ఫస్ట్ రీజన్ మా మాస్టర్ అజయ్ సాయి మణికందన్ గారు. సో నెక్స్ట్లీ సినిమా గురించి మాట్లాడాలంటే అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు స్టోరీ విన్న తర్వాత, అలానే మీరు కూడా ఎగ్జైట్ అవుతారని మేము అనుకుంటున్నాము. అండ్ నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉందండి, ఎందుకంటే ఇప్పుడు చాలా కొత్త సినిమాలకి యాక్సెప్టెన్స్ చాలా బాగుంది.
సో ఆ కాన్ఫిడెన్స్తోనే మేము చాలా ముందుకెళ్తున్నాం ఇంకా ముందుకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్రూ అందరికీ, నా కో యాక్టర్స్ అందరికీ, భావనకి, మోయిన్కి అండ్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను ఒక 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 పెద్ద టెక్నీషియన్, చంటిగారు లాంటి పెద్ద టెక్నీషియన్తో నేను వర్క్ చేయడం జరిగింది. సో నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను దానికి. అండ్ ఈ సినిమాలో వితౌట్ మేకప్ చేసామండి, అయినా మేము అంత అందంగా, అట్లీస్ట్ అంత నీట్గా కనిపించడానికి రీజన్ మా కెమెరామెన్ గారు. ఆయన కూడా కథ విని కథకి చాలా సపోర్టివ్గా, ఎంత అంటే కంప్లీట్గా న్యాచురల్గా వెళ్తూ ఉంటుంది కథ, దానికి అంత సపోర్టివ్ వేలో మమ్మల్ని ఎటువంటి టెన్షన్ పెట్టకుండా నీట్గా ఆయన ఎక్స్పీరియన్స్, అంటే వెరీ సీనియర్ అంటే సూపర్ హిట్స్ ఉన్న కెమెరామెన్, మాతో వర్క్ చేసేటప్పుడు ఎటువంటి హెసిటేషన్ లేకుండా చాలా పాజిటివిటీతో ఆ మంచి వైబ్స్ని మాకు ఇస్తూ చాలా ఫ్రెండ్లీగా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఎవరినైనా మర్చిపోతే, మా పూర్ణాచారి గారు లిరిసిస్ట్, ఆయన నాకు తెలిసి చాలా గొప్ప స్థాయికి వెళ్తారు, ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆయన వర్క్ కొంచెం ఒక ప్లెజెంట్నెస్ తీసుకొచ్చేది మా డైరెక్టర్ గారికి కానీ మా ప్రొడ్యూసర్ గారికి కానీ. వర్క్ బాగా ముందుకెళ్తుంది సినిమా షూట్ ముందు అన్నప్పుడు లిరిక్స్ మా ఆఫీస్లో చాలా బాగా జరుగుతూ ఉండేవన్నమాట వర్క్ అంతా కూడా. సో ఇంకా మ్యూజిక్ వచ్చేసరికి యోహాన్ గారు, ఆయన ఫస్ట్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు అనగానే ఫస్ట్ ఎగ్జైట్ అయింది నేనే, ఎందుకంటే ఆయన చేసిన ప్రీవియస్ వర్క్స్ అంతా అంటే తమిళ్లో చేశారు, కాకపోతే చాలా బ్యూటిఫుల్ సాంగ్స్, సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆయనకి తమిళ్లో. ఇది ఆయన ఫస్ట్ డెబ్యూ ఫిలిమ్. సో ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అండ్ నేను ఆయనతో వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సో ఓవరాల్గా ఇది ఒక వెరీ బ్యూటిఫుల్ టీమ్ అండి. అండ్ ఎంత బ్యూటిఫుల్ టీమ్ అంటే వెరీ డౌన్ టు ఎర్త్ టీమ్, అంటే ఎక్కడ ఒక హుందా కానీ అటువంటిది ఏమీ లేకుండా మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడే ఉన్నాము, అక్కడి నుంచే ఆలోచిస్తున్నాము అన్నట్టు ఉంటారు వాళ్ళు, ఎంత ఎదిగినా కానీ ఏవైనా కానీ అలానే ఉంటుంది వాళ్ళ బిహేవియర్ కానీ. సో అది చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం, నేను కానీ భావన కానీ మా కో యాక్టర్ మోయిన్ కానీ మేము కూడా అదే మాట్లాడుకుంటూ ఉంటాం కలిసినప్పుడు. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా 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 ఉంటాయి మా టీం గురించి. అండ్ ముఖ్యంగా మా సినిమా 6th December US రిలీజ్ అవుతుంది అండ్ అందరూ చెప్పారు దాని గురించి. అక్కడ రిలీజ్ అవ్వడానికి మీ అందరి సపోర్ట్ ఉంటుంది అండ్ అక్కడ గ్రాండియర్ కానీ ప్లాన్ చేస్తున్నారు రిలీజ్కి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అంతా కూడా వాట్ ఎవర్ ఇంకా దేవుడి దయ, అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సాయి. హెయిర్ స్టైల్ ఏమైపోయింది? సడన్గా గుర్తుపట్టరేమో జనాలు. ఎనీవేస్ సో యా, తానా సెక్రటరీ రవి పోట్లూరి గారు ఇప్పుడు మాట్లాడతారు, సార్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్ టు ద టీమ్, ఎస్పెషల్లీ అవర్ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారు అండ్ సురేందర్ రెడ్డి గారు, సుకుమార్ గారు, వీళ్ళిద్దరూ టూ స్టాల్వార్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ద టాలీవుడ్, మీ వాళ్ళిద్దరూ వచ్చి, అలాగే సతీష్ వేమన్ గారు, మిగతా అందరూ వచ్చి ఈ మూవీని విష్ చేస్తున్నారు. డెఫినెట్గా యుఎస్లో మా అందరి సహకారం ఉంటుంది, డెఫినెట్గా విల్ మేక్ ఇట్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్ టు ద టీమ్, ఎస్పెషల్లీ అవర్ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారు అండ్ సురేందర్ రెడ్డి గారు, సుకుమార్ గారు, వీళ్ళిద్దరూ టూ స్టాల్వార్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ద టాలీవుడ్, మీ వాళ్ళిద్దరూ వచ్చి, అలాగే సతీష్ వేమన్ గారు, మిగతా అందరూ వచ్చి ఈ మూవీని విష్ చేస్తున్నారు. డెఫినెట్గా యుఎస్లో మా అందరి సహకారం ఉంటుంది, డెఫినెట్గా విల్ మేక్ ఇట్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.
థ్యాంక్ యూ సో మచ్ హాయ్ గైజ్ ఐఎమ్ నవీన్ పోలీ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ సందీప్ కిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ మై నేమ్ ఇస్ కృతి గర్గ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.